ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ చూద్దామా మరి ఎస్ నైంటీ ఫస్ట్ బిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కిలోగ్రామ్స్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మిల్లీ గ్రామ్స్ అన్నాడు సో కిలోగ్రామ్స్ మనం ఏం చేద్దామంటే అంటే మిల్లీ గ్రామ్స్ లోకి కన్వర్ట్ చేద్దాం సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ వన్ కిలోగ్రామ్ కి ఎన్ని గ్రామ్లు అమ్మాయి యాక్చువల్లీ వన్ థౌజండ్ గ్రామ్స్ రైట్ మళ్ళీ ఒక గ్రామ్కి ఎన్ని సెంటీగ్రాములు లు వన్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ హండ్రెడ్ సెంటీగ్రామ్స్ మళ్ళీ ఒక సెంటీగ్రామ్ ఎన్ని గ్రా ఎన్ని మిల్లీగ్రామ్స్ అంటే టెన్ మిల్లీగ్రామ్స్ వేసాం మిల్లీగ్రామ్స్ వేసాం బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మిల్లీగ్రామ్స్ వన్ టైం క్యాన్సిల్ అయింది సో ఇక్కడ వన్ ఇంటూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ జీరోస్ ఉన్నాయి సో అంటే టెన్ పవర్ సిక్స్ అనమాట సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ ఫోర్ ఎక్స్ ప్లస్ టూ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎస్ ఇందులో బ్రాకెట్ లో ఉన్నది మనం మల్టిప్లై చేసేద్దాం ముందు టూ ఎక్స్ తో మల్టిప్లై చేస్తున్నాను చూడండి టూ ఇంటూ ఫోర్ ఎయిట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ టూ జా ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ ఇంటూ త్రీ ఎక్స్ ట్వెల్వ్ ఎక్స్ ప్లస్ త్రీ టూ జా సిక్స్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ ఎందుకంటే మైనస్ పెట్టి మల్టిప్లై చేసాం సో దట్ ఎయిట్ స్క్వేర్ ఫోర్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ ఎక్స్ సిక్స్టీన్ ఎక్స్ సిక్స్టీన్ మైనస్ త్రీ ఎక్స్ అంటే ఎస్ ప్లస్ థర్టీన్ ఎక్స్ అనమాట నెక్స్ట్ సిక్స్ మైనస్ ఫైవ్ ఈవల్ టు ప్లస్ వన్ అంటే ఎయిట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ థర్టీన్ ఎక్స్ ప్లస్ వన్ విచ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్ ఎస్ ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్ నెక్స్ట్ ఒక తరగతిలో అరవై శాతం మంది విద్యార్థులు బాలికలు ఆ తరగతిలోని బాలికల సంఖ్య ఇరవై నాలుగు అయితే ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు మొత్తం అరవై శాతం బాలికలు అంట బాలికల సంఖ్య ఇచ్చేసాడు ఇరవై నాలుగు అనేసి మొత్తం విద్యార్థులు అంటే వంద శాతం మనం కనుక్కోవాలి అంటే అరవై శాతం అంటే ఇరవై నాలుగు మరి వంద శాతం వంద శాతం అంటే ఎంత వంద శాతం కాబట్టి పెరుగుద్ది కాబట్టి మనం ఏం చేయాలి ఎక్కువ బే తక్కువేసుకోవాలి హండ్రెడ్ బై సిక్స్టీ ఇంటి ఇక్కడ మిగిలింది ఇరవై నాలుగు ఇక్కడ వేసుకున్నాం సున్నా సున్నా క్యాన్సిల్ చేసేయండి ఆరు నాలుగు ఇరవై నాలుగు పది నాలుగు నలభై అంటే మొత్తం విద్యార్థులు నలభై మంది అనమాట థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ ఎయిటీ ఫోర్త్ వన్ దత్తాంశం టూ త్రీ ఎక్స్ కమ మైనస్ వన్ ఫోర్ సిక్స్ యొక్క సగటు నాలుగు పాయింట్ నాలుగు అయిన ఎక్స్ విలువే అంత అన్నాడు సో సగటు ఇచ్చేసాడు సగటు అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ పరిశీలన మొత్తం పరిశీలనా మొత్తం బై పరిశీలనాంశంలో సంఖ్య అంటే యాడ్ చేసేద్దాం చూడండి టూ ప్లస్ త్రీ ప్లస్ ఎక్స్ మైనస్ వన్ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ బై ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ ఫోర్ రైట్ మొత్తం యాడ్ చేసే టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ మైనస్ వన్ ఫోర్ ఫోర్ ప్లస్ టెన్ ఫోర్టీన్ ఫోర్టీన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ మైనస్ ఫోర్టీన్ ప్లస్ ఎక్స్ ఫోర్టీన్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆరు పంపిస్తే గుణిస్తుంది కదా ఆ నాలుగు ఇరవై నాలుగు రెండు ఆరు నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఆరు పాయింట్ నాలుగు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఆరు పాయింట్ నాలుగు మైనస్ పద్నాలుగు ఇంటికి పంపించండి మైనస్ పద్నాలుగు అయింది దట్ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు పాయింట్ నాలుగు అనమాట ఎక్స్ విలువ రైట్ అంటే ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్ నెక్స్ట్ ప్రసాద్ పుట్టినరోజు ఇరవై తొమ్మిది రెండు రెండు వేల నాలుగు తన తదుపరి పుట్టినరోజు వేడుకలు జరుపుకొని తేదీ అన్నాడు చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ప్రసాద్ పుట్టినరోజు అంటే ఇరవై తొమ్మిది రెండు అని ఇచ్చాడు అంటే ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల నాలుగు అంటే ఇది లీవ్ సంవత్సరం అనమాట సో తర్వాత పుట్టినరోజు ఎప్పుడు జరుపుకుంటాడమ్మా నాలుగు సంవత్సరాల తర్వాత అంటే దీనికి నాలుగు కలపండి రెండు వేల ఎనిమిది అనమాట ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఎనిమిది చూడండి అంటే ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్ నెక్స్ట్ నైన్టీ సిక్స్ ఫార్టీ నైన్ హోల్ పవర్ వన్ బై టూ మైనస్ వన్ ట్వంటీ ఫైవ్ హోల్ పవర్ వన్ బై త్రీ బై ఎయిట్ పవర్ టూ బై త్రీ దీన్ని చూడండి ఫార్టీ నైన్ హోల్ స్క్వేర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు సెవెన్ స్క్వేర్ అని రాసుకోవచ్చు ఫార్టీ నైన్ సెవెన్ స్క్వేర్ హోల్ పవర్ వన్ బై టూ మైనస్ వన్ ట్వంటీ ఫైవ్ ఏ విధంగా రాసుకోవచ్చు ఫైవ్ క్యూబ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ క్యూబ్ హోల్ పవర్ వన్ బై త్రీ బై ఇక్కడ ఎయిట్ నింటూ టూ 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 ఇంటూ ఇంటూ కదా టూ క్యూబ్ హోల్ పవర్ టూ బై త్రీ రాసుకుంటే కనుక ఇక్కడ చూడండి టూ టూ క్యాన్సిల్ అయింది త్రీ త్రీ క్యాన్సిల్ అయింది ఇక్కడ త్రీ త్రీ క్యాన్సిల్ అయింది దట్ ఈస్ గోల్ సెవెన్ పైన సెవెన్ మైనస్ ఫైవ్ బై ఇది టూ స్క్వేర్ అంటే సెవెన్ మైనస్ ఫైవ్ అంటే టూ టూ స్క్వేర్ అంటే ఫోర్ రెండు ఒకట్లా రెండు రెండు అంటే ఒకటి బై రెండు అనమాట థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ నెక్స్ట్ ఒక గొడవన్ ఎక్స్ మామిడి పండ్లు మరియు వై పెట్టెలు కలవు ఒక్కొక్క పెట్టెలో ఉంచగలిగే మామిడి పండ్ల సంఖ్య అన్నాడు ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ఇంటూ వై వై బై ఎక్స్ ఎక్స్ బై వై అని ఇచ్చాడు సో ఇది కన్ఫ్యూజ్ అసలు అవద్దు మీకు చూడండి ఒక గొడవలో మీరు ఏం చేస్తారంటే అప్లై చేసుకోండి ఎక్స్ మామిడి పండ్లు వై పెట్టులో ఉన్నాయి అన్నాడు కదా సపోజ్ పది మామిడి పండ్లు ఐదు పెట్టెల్లో పెట్టాలనుకున్నాం సో ఏం చేస్తున్నాం పది మామిడి పండ్లు ఉన్నాయి ఐదు పెట్టెల్లో పెట్టాలి అయితే కనుక ఒక్కొక్క పెట్టెలో రెండు పెడుతున్నాం అవునమ్మా రెండు పెడతాం అంటే ఏం చేసాం పది బై ఐదు చేసాం పది బై ఐదు చేస్తే మనకి రెండు వస్తుంది అదేవిధంగా ఎక్స్ మామిడి పండ్లను వై పెట్టెల్లో పెట్టాలి కాబట్టి ఎక్స్ బై వై అంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ నెక్స్ట్ బీట్ మూడు ఎరుపు రెండు పసుపు నాలుగు ఆకుపచ్చ మరియు ఒక నలుపు బంతి కలిపి మొత్తం పది సమాన పరిమాణం గల బంతులు ఒక సంచిలో కలవు యాదృశ్యంగా ఒక బంతిని తీస్తే అది ఆకుపచ్చ బంతి కావడానికి సంభావైతే ఎంత అన్నాడు ఏంటమ్మా రెడ్ మూడు ఉన్నాయి అంతే కదా నెక్స్ట్ ఎల్లో రెండు ఉన్నాయి ఆకుపచ్చ గ్రీన్ ఏమో నాలుగు ఉన్నాయి ఒక నలుపు బ్లాక్ ఏంటమ్మా ఒకటి ఉంది సో మొత్తానికి ఎన్ని ఉన్నాయి ఎస్ పది అని వాడే ఇచ్చేసాడు అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అంటే మొత్తం పర్యవసానాల సంఖ్య పది కింద డినామినేటర్ లో పది వేస్తాం యాదరిచి ఒక బంతిని తీస్తే అది ఆకుపచ్చ బంతి కావడానికి ఆకుపచ్చ బంతి కావడానికి అంటే గ్రీన్ కావడానికి సంభావ్యత ఎంత అంటే గ్రీన్ ఎన్ని ఉన్నాయి నాలుగు సో దట్ ఈస్ నాలుగు బై పది రెండు రెళ్ళు రెండు ఐదులు అంటే రెండు బై ఐదు అనమాట ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్ నెక్స్ట్ నైన్టీ నైన్త్ బిట్ ఒక చతురస్రాన్ని నిర్మించడానికి కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య ఎంత అన్నాడు ఒక చతురస్రాన్ని నిర్మించడానికి కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య ఒకటి అంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ ఒకటి మరియు వంద మధ్య గల పరిపూర్ణ వర్గ సంఖ్యల సంఖ్య అన్నాడు ఒకటి మరియు వంద మధ్య గల అన్నాడు కదా అంటే ఎన్ని ఉంటాయి వర్గ సంఖ్యల సంఖ్య అంటే ఒకటి స్క్వేర్ రాదు ఇంకా పరిపూర్ణ వర్గ సంఖ్యల సంఖ్య రెండు స్క్వేర్ నాలుగు మూడు స్క్వేర్ తొమ్మిది నాలుగు స్క్వేర్ పదహారు ఐదు స్క్వేర్ ఇరవై ఐదు ఆరు స్క్వేర్ అంటే ముప్పై ఆరు ఏడు స్క్వేర్ నలభై తొమ్మిది ఎనిమిది స్క్వేర్ అరవై నాలుగు తొమ్మిది స్క్వేర్ ఎనభై ఒకటి పది స్క్వేర్ అంటే వంద రాదు పది స్క్వేర్ రాదు కదా ఈ రెండింటి మధ్య అన్నాడు కాబట్టి సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్ ఒక త్రిభుజ కోణాలు నెక్స్ట్ ఒక త్రిభుజ కోణాలు టూ ఇస్టు త్రీ ఇస్టు ఫోర్ నిష్పత్తిలో ఉంటే వాటిలో అతి చిన్న కోణం అన్నాడు వాడు ఇచ్చేసే నిష్పత్తి టూ ఇస్టు త్రీ ఇస్టు ఫోర్ అన్నాడు చిన్న కోణం అంటే రెండు కదమ్మా రెండు బై నిష్పత్తులు మొత్తం టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ ఇంటూ ఒక త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు సో తొమ్మిది ఇరవైలు నూట ఎనభై రెండు ఇరవైలు నలభై డిగ్రీలు అనమాట సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ఈసా కరెక్ట్ వన్ నెక్స్ట్ వ్యాసార్థం ఒక సెంటీమీటర్లు కాగల వృత్తం యొక్క పరిధి మరి వ్యాసం యొక్క నిష్పత్తి అంటున్నాడు పైజీ కూడా త్రీ పాయింట్ వన్ ఫోర్ తీసుకోమన్నాడు వృత్త పరిధి మరి వ్యాసం వృత్త పరిసూత్రం టూ పై ఆర్ ఇస్టు వ్యాసం టూ ఆర్ అంతే కదమ్మా ఎస్ అంటే టూ పై అంటే ఇక్కడ ఇంటూ త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ ఆర్ ఎంత ఇచ్చాడమ్మా ఒకటి ఇచ్చాడు కాబట్టి ఒకటి ఇస్టు టూ ఆర్

మార్చేసుకోండి ఐదు బై పది అని రాసుకోవచ్చు కదా పాయింట్ తర్వాత వన్ డిజిట్ ఉంది కాబట్టి ఐదు బై పది ఇంటూ టూ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఇది రెండు బై రెండు స్థానాలు ఉన్నాయి కాబట్టి వంద ఇంటూ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ రైట్ ఇక్కడ పది ఇందులో ఎన్నిసార్లు పోతుందమ్మా పది సార్లు పోతుంది రైట్ ఎస్ ఇప్పుడు మల్టీప్లై చేసేద్దాం సో దీన్ని పదిని టైపు క్రా క్రాస్ మల్టిప్లై చేసేస్తే కనుక పది ఐదు యాభై యాభై ఇంటూ టూ ఎక్స్ మైనస్ త్రీ ఇజ్ ఈక్వల్ టు టూ ఇంటూ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ రైట్ యాభై రెండు వంద ఎక్స్ మైనస్ యాభై మూడు నూట యాభై ఈజ్ ఈక్వల్ టు రెండు ఐదులు పది ఎక్స్ ప్లస్ రెండు పదిహేనులు ముప్పై దీన్ని టైపు తీసుకొచ్చేయండి వంద ఎక్స్ మైనస్ పది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై మైనస్ నూట యాభై అవుతుంది తీసుకొస్తే ప్లస్ నూట యాభై ఇది తొంభై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు నూట ఎనభై సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై బై తొంభై అంటే రెండు సార్లు క్యాన్సిల్ అవుతుంది సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టూ అనమాట రైట్ నెక్స్ట్ అదే విధంగా నూట నాలుగో బిట్ చూడండి ఈజీ బిట్ ఇచ్చాడు ఏ కామా బి అనేవి సంఖ్యలు పరస్పర ప్రధానాంకాలు అయితే వాటికి కాసాగు పరస్పర ప్రధానాంకాలు అంటే నాలుగు ఏడు ఉందనుకోండి ఈ రెండిట్లో కామన్ గా ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతా లేదు కదా అందుకని ఈ రెండు పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి అనమాట వీటి యొక్క ఏం చేయాలి వీటిని మల్టిప్లై చేసేడు ఇరవై ఎనిమిది అవుతుంది సో ఇక్కడ ఏ అండ్ బి అని ఇచ్చాడు కాబట్టి ఏ ఇంటూ బి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ నెక్స్ట్ వృత్తానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఆఫ్ ఏ సర్కిల్ అన్నాడు సో వృత్తానికి అనంతమైన సౌష్ఠవ రేఖలు ఉంటాయి సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ నెక్స్ట్ మైనస్ ఐదు మరియు మూడుల మధ్య గల పూర్ణ సంఖ్యల లబ్ధం అన్నాడు లబ్ధం మల్టిప్లికేషన్ చేయాలి సో వీటి మధ్య ఉన్న పూర్ణ సంఖ్యలు మైనస్ నాలుగు ఇంటూ మైనస్ మూడు ఇంటూ మైనస్ రెండు ఇంటూ మైనస్ ఒకటి ఇంటూ సున్నా ఇంటూ ఒకటి ఇంటూ రెండు సో సున్నా ఉంది కాబట్టి సున్నా ఉంది కాబట్టి మొత్తం దీని యొక్క లబ్ధం సున్నా ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్ నెక్స్ట్ ఒక చతురస్రం ఏబిసిడి లో ఏబి ఎక్స్ మరియు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ సెంటిమీటర్స్ అయిన ఎక్స్ ఎంత అంటున్నాడు ఇక్కడ ఒక చతురస్రం ఒక చతురస్రం ఇచ్చాడు ఏబి సిడీ అనే చతురస్రం ఏబిజ్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చాడు మరి బీసీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అని ఇచ్చాడు సో ఒక ఒక చతురస్రంలో అన్ని భుజాలు సమానం కదా ఇది ఎక్స్ సిక్స్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అవుతుంది అన్ని కూడా సమానం కాబట్టి ఎక్స్ 6. ఈవల్ టు సిక్స్ నెక్స్ట్ మూడు ఒకటి బై ఎనిమిది యొక్క గుణకార విలోమం అన్నాడు గుణకార విలోమ రిసి రోకల్ అంటే ఏం చేయాలి మల్టిప్లి యూనివర్స్ దీన్ని తిరగేయాలి మూడు ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై ఐదు బై ఎనిమిది ఇరవై ఎనిమిది బై ఎనిమిది కదా దీన్ని ఎంత పెట్టి గుణిస్తే ఒకటి వస్తుంది ఎనిమిది బై ఇరవై గుణిస్తే ఒకటి వస్తుంది కాబట్టి దీని యొక్క గుణకార విలోమం ఎనిమిది బై ఇరవై ఐదు సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ నెక్స్ట్ ఒక కారు గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే గమ్యాన్ని చేరడానికి ఐదు గంటలు సమయం పడుతుంది మూడు గంటలు ప్రయాణం చేసిన తర్వాత కారు వేగాన్ని ఎనభై కిలోమీటర్ల పేర గంటకు పెంచితే గమ్యాన్ని చేరడానికి కారుకు పట్టే మొత్తం సమయం ఎంత అన్నాడు చూడండి అరవై అరవై స్పీడ్తో వెళ్తే అంటే గంటకు అరవై స్పీడ్తో వెళ్తే కనుక ఐదు గంటలు సమయం పడుతుంది ఐదు గంటలు అంటే మొత్తం డిస్టెన్స్ ఎంతమ్మా డిస్టెన్స్ అంటే ఐదు గంటల ఐదు గంటలు పడుతుందంటే ఐదు అరవైలు మూడు వందల కిలోమీటర్లు సో అందులో మూడు గంటలు ప్రయాణం చేసిన తర్వాత కారు వేగాన్ని ఎనభై కిలోమీటర్లు పెంచాడంట అంటే మూడు మూడు గంటలు ప్రయాణం చేశాడంటే మూడు ఇంటూ అరవై నూట ఎనభై కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత నూట ఎనభై కిలోమీటర్లు డిగ్రీలు కాదు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఎనభై కిలోమీటర్ల పేరు గంటకే పెంచాడంట అంటే నూట ఇరవైకి నూట ఎనభై కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఇంకెంత ఉంది నూట ఇరవై కిలోమీటర్లు ఉంది ఈ నూట ఇరవై కిలోమీటర్లని ఎంత స్పీడ్తో నడిపాడమ్మా ఎనభై కిలోమీటర్లు గంట అంటే ఒక గంటకి ఎనభై కిలోమీటర్లు ఇంకెంత ఉంది నలభై కిలోమీటర్లు అంటే ఒక అరగంట అంతే కదమ్మా అంటే ఇది ఒక మూడు గంటలు నూట ఎనభై కిలోమీటర్లు నడిపాడు తర్వాత గంటకి ఎనభై కిలోమీటర్లు తప్పిన నూట ఇరవై కిలోమీటర్లు అంటే ఇది ఒక గంట అన్నారా మొత్తం మూడు ప్లస్ ఒకటిన్నర గంటలు అంటే నాలుగు గంటల ముప్పై నిమిషాలు అనమాట నాలుగున్నర గంటలు లేదా నాలుగు గంటల ముప్పై నిమిషాలు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ ఇట్ వన్ టెన్ టూ త్రీ ఎక్స్ సిక్స్ ఫోర్ టూ అనే సంఖ్య సంఖ్య మూడు చే భాగించబడును కానీ తొమ్మిది చే భాగించబడదు అయిన ఎక్స్ విలువ అంటున్నాడు మూడు చే భాగించబడుతుంది అంటే కానీ తొమ్మిది భాగించబడదు తొమ్మిది చే భాగించబడాలంటే అవి కంపల్సరీ పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై ఆరు ఆ సంఖ్యలు అవి ఉండాలి కదా ఎస్ చూడండి ఇవన్నీ యాడ్ చేద్దాం సో మూడు మరి తొమ్మిది భాజనీ సూత్రం ప్రకారం టూ ప్లస్ త్రీ ప్లస్ ఎక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ టూ అన్ని యాడ్ చేస్తే కనుక ఐదు పదిహేను పదిహేడు వచ్చింది చూడండి పదిహేడుకి ఒకటి యాడ్ చేసామనుకోండి పద్దెనిమిది అది మూడుతోనూ భాగించబడుతుంది తొమ్మిదితోనూ భాగించబడుతుంది కానీ తొమ్మిది భాగించబడకూడదు అన్నాడు కాబట్టి పదిహేడుకి ఎంత యాడ్ చేద్దాం నాలుగు యాడ్ చేసామనుకోండి ఇరవై ఒకటి ఇరవై ఒకటి అనేది చే భాగించబడుతుంది కాని తొమ్మిది చే భాగించబడదు సో కావలసిన సంఖ్య కలపవలసిన సంఖ్య నాలుగు రైట్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ ఒక దుకాణదారుడు డజన్ చొక్కాల ప్రకటన వేళ పదహారు వేలపై పది శాతం రుసుము ప్రకటించాడు రాజు దగ్గర తొమ్మిది వేల ఆరు వందలు ఉంటే అతను కొనగల చొక్కాల సంఖ్య ఎంత అన్నాడు సో మొత్తం పదహారు వేల రూపాయలపై పది శాతం రుసుము ప్రకటించాడు కదా సో పదహారు వేలు ఇంటూ పది అంటే చూడండి సున్నా 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 క్యాన్సిల్ అయిపోతే పదహారు వందలు రుసుము అంటే పదహారు వేలలోంచి పదహారు వందలు తీసేయండి దట్ ఈజ్ యూగల్ టు పద్నాలుగు వేల నాలుగు వందలు ఎన్ని చొక్కాలు డజన్ చొక్కాలు అన్నాడు కాబట్టి పన్నెండు రైట్ ఒక్కొక్క చొక్కా వేల ఎంత అయింది ఇప్పుడు పన్నెండు పన్నెండు నూట నలభై నాలుగు సున్నా సున్నా అంటే పన్నెండు వందల రూపాయలు ఒక్కొక్క చొక్కా వేల అయింది రాజు దగ్గర ఈ తొమ్మిది వేల ఆరు వందలు ఉంటే అతని కొనగల చొక్కాల సంఖ్య అంటే తొమ్మిది వేల ఆరు వందలు బై పన్నెండు వందలు ఎంతమ్మా పన్నెండు ఎనిమిదిలు తొంభై ఆరు కదా ఎనిమిది చొక్కాలైతే రాజు కొనగాళ్ అనమాట రైట్ నెక్స్ట్ ఏ చతురస్రాలలో కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటాయి ఖచ్చితంగా రైటే చతురస్రాలలో కర్ణాలు పరస్పరం లంబంగా ఖండించుకుంటాయి రాంబసులో కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటాయి రైట్ ఇది కూడా కరెక్టే కదా చతురస్రాల్లో కర్ణాలు లంబంగా ఉంటాయి రాంబసులో కూడా పరస్పరంగా లంబంగా ఉంటాయి సో ఏ రెండు సత్యాలు థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ నెక్స్ట్ నూట పదమూడు చూడండి త్రీ పీ క్యూబ్ క్యూ ఆర్ మైనస్ త్రీ పీ క్యూ క్యూ క్యూబ్ ఆర్ డివైడెడ్ బై పీ క్యూఆర్ అన్నారు సో ఈ అన్నిటిలోని పీక్యూఆర్ త్రీ పీక్యూఆర్ కామన్ తీసేద్దాం త్రీ పి క్యూఆర్ కామన్ తీసాం అనుకోండి ఇక్కడ ఏముంటుంది ఇక పీ స్క్వేర్ మైనస్ ఇక్కడ pr q బైటిస్ ఉంది కాబట్టి q స్క్వేర్ ఉంటది రైట్ బై pqr ఈ రెండు క్యాన్సిల్ చేసారు సో 3 * p2 - q2 ఇక్కడ ప్లస్ ఇచ్చాడు సో దేనే p + q * so, p - q అని రాసుకోవచ్చు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ నెక్స్ట్ ఒక సమాంతర చతుర్భుజ వైశాల్యం నలభై ఎనిమిది చదరపు సెంటీమీటర్లు దాని ఒక భూమి పన్నెండు సెంటీమీటర్లు అయితే దాని అనురూప ఎత్తు ఎంత అన్నాడు సో ఒక సమాంతర చతుర్భుజ వైశాల్యం ఏ ఏజ్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ అని ఇచ్చేసాడమ్మా చదరపు సెంటీమీటర్లు ఏంటి సమాంతర చతుర్భుజ వైశాల్యం సూత్రం బిహెచ్ ఇస్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ బి భూమి పన్నెండు ఇచ్చేసాడు పన్నెండు ఇంటూ హెచ్ఇజ్ ఈక్వల్ టు నలభై ఎనిమిది హెచ్ఇజ్ ఈక్వల్ టు నలభై ఎనిమిది బై పన్నెండు డెబ్బై తీసుకొస్తే బై పన్నెండు అవుతుంది పన్నెండు నాలుగు నలభై ఎనిమిది అంటే హైట్ ఎంతమ్మా నాలుగు సెంటీమీటర్లు అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్ ఓకే వ్యూవర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని డిఎస్సి బిట్ల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్